హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. ఈరోజు మనం చూసేది లగ్న లాట్ సిరీస్లో ఫోర్త్ హౌస్ గురించి. అంటే లగ్నాధిపతి చతుర్థంలో ఉంటే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, ఎందుకంటే లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తం చార్ట్లోనే. దట్ ఈస్ ద లైఫ్ సోర్స్ అని చెప్పచ్చు. అంటే లైఫ్ ఫోర్స్, అంటే మన జీవితం ఎక్కడ మనకి తెలియకుండానే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇంపార్టెంట్గా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం, అది ఎక్కడ ఇస్తున్నాం అనేది ఈ సిరీస్లో మనం తెలుసుకునే విషయం అన్నమాట. అయితే లగ్నాధిపతి చతుర్థంలో ఉంటే ఫోర్త్ హౌస్లో, ఫోర్త్ హౌస్ అంటే మనకి ఫోర్త్ హౌస్ కంఫర్ట్స్, మన లైఫ్లో ఎలాంటి కంఫర్ట్స్ని ఎంజాయ్ చేస్తాం, అట్లానే ఇల్లు వాహనాలు అవి ఏం కొనుక్కుంటాం, అట్లానే చతుర్థ స్థానం అనేది మనం మాతృభూమి అని చెప్పచ్చు. అంటే మదర్ ల్యాండ్, లైక్ మన పుట్టిన ఊరు, పుట్టిన రాష్ట్రం, దేశం, ఇవన్నీ ఫోర్త్ హౌస్ తోటి ఇండికేట్ చేస్తాయి. అలాగే చతుర్థం అనేది తల్లిని కూడా సూచిస్తుంది. చతుర్థం నుంచి మనం మదర్ని ఫీల్ అవుతాం. సో మనం ఎప్పుడైనా సరే చతుర్థ స్థానాన్ని ఈ రకాలుగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అయితే లగ్నాధిపతి, లగ్నం అంటే కంప్లీట్ మన బాడీ, మన లైఫ్ ఫోర్స్, అది వెళ్ళి చతుర్థంలో ఉన్నప్పుడు ఆ ఫోర్త్ హౌస్ అనేది ఎట్లాంటి ఎఫెక్ట్స్ని ఇస్తుంది, అంటే లగ్నాధిపతి చతుర్థంలో ఉండడానికి మనం అసలు ఎలా చూడాలి. యూజువల్గానే లగ్నాధిపతి చతుర్థంలో ఉంటే వీళ్ళకి తల్లి అన్న, మాతృభూమి అన్న మంచి ప్రేమాభిమానాలు ఉంటాయని చెప్పచ్చు. కొంతమంది చూడండి పేట్రియాట్స్, మనకి ఈ విపరీతమైన మదర్ ల్యాండ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, లైక్ దానికోసం ఫైట్ చేసేవాళ్ళు, చాలా మూమెంట్స్ చూసి ఉండవు, సెపరేట్ స్టేట్ కోసం కానీ కంట్రీ కోసం కానీ ఇట్లాంటివి. సో యూజువల్గా అలాంటి ఈ పేరు ప్రఖ్యాతులు రావడానికి కూడా లగ్నాధిపతి చతుర్థంలో ఉండడం అనేది ఒక కారణం. సో వాళ్ళ గుర్తింపు అనేది కూడా వస్తుందన్నమాట, ఇట్లాంటి భావాలు ఉండడం, వాటికి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. అలాగే లగ్నాధిపతి చతుర్థంలో ఉండడం ఒక మంచి హోమ్ కంఫర్ట్స్ని ఎంజాయ్ చేసే నేచర్ని ఇస్తుంది. అంటే హోమ్ కంఫర్ట్స్ అంటే ఒక కంఫర్టబుల్ హౌస్, అది అగైన్ మనకి వెదర్ దే లైక్, అంటే వాళ్ళకి లగ్జరీస్ అంటే నచ్చుతాయా, కంఫర్ట్స్ వరకే కాంప్రమైజ్ అవుతారా అనేది మా గ్రహాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు లాంటి గ్రహం లగ్నాధిపతి అయి చతుర్థంలో ఉంటే ఈ ఇల్లు లగ్జరీస్ అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, అంటే దే వాంట్ బ్యూటిఫుల్గా అలంకరించుకోవాలన్న ఇంట్రెస్ట్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలానే గురువు ఉంటే రిలీజియస్గా ఉండాలని, మంచి ఆచార వ్యవహారాలని ఇంట్లో పాటించాలని ఉంటుంది. సో అవి మళ్ళీ మనం చూద్దాం, ఒకవేళ మీకు శుక్రుడు లగ్నాధిపతి అయితే ఎలా ఉంటుంది, ఇవన్నీ మళ్ళీ మనం వేరే సిరీస్లో చూద్దాం. ఈరోజు అసలు ఏ గ్రహం అయినా కూడా ఫోర్త్లో లగ్నాధిపతి ఉన్నప్పుడు వీళ్ళకి ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే యూజువల్గా మదర్ ల్యాండ్లోనే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే పుట్టిన ఊర్లో సక్సెస్ అవ్వడం అనేది ఉంటుంది కొంతమందికి. వీళ్ళకి పెద్దగా కష్టపడక్కర్లేదు. యూజువల్గా లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నవాళ్ళు వితిన్ స్టేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో పుడితే ఏపీలోనే సెటిల్ అవ్వడం, సక్సెస్ అవ్వడం, ఒకవేళ కర్ణాటకలో అయితే కర్ణాటక, వాటెవర్ ఏ కంట్రీలో అయితే ఆ కంట్రీలో, పుట్టిన భూమిలోనే ఆ ప్లేస్లోనే సక్సెస్ని సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీన్ని ఒకవేళ కనుక మనం మళ్ళీ విదేశీయానం ఉంటుందా లేదా అంటే మిగిలిన కాంబినేషన్స్ చూడాల్సి ఉంటుంది. లగ్నాధిపతి మటుకు చతుర్థంలో ఉంటే వీళ్ళు మదర్ ల్యాండ్లో సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అలానే కంఫర్ట్స్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా తల్లి లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది, అంటే మదర్లాగా బిహేవ్ చేయడం కానీ, మదర్ నుంచి పోలికలు, కొన్ని కొన్ని పోలికలు, అది మేబీ ఏదైనా అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఈ కైండ్ ఆఫ్ అన్నీ కూడా మదర్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లానే చతుర్థ స్థానం అనేది మనకి డిగ్రీ ఎడ్యుకేషన్ని ఇండికేట్ చేస్తుంది, ప్రాథమిక విద్య అంటే అప్ టు గ్రాడ్యుయేషన్. సో యూజువల్గానే వీళ్ళు స్కూలింగ్ అది మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, బికాజ్ ఫోర్త్లో అది లగ్నాధిపతి చతుర్థంలో ఉండుంటే ఎడ్యుకేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది డెఫినెట్గాను. సో మంచి గ్రాడ్యుయేషన్ వరకు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఇది ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది. అలానే వీళ్ళ లైఫ్ ఫోర్స్ అంతా చతుర్థంలో ఉందంటే అంటే ఏంటి అర్థం, వీళ్ళు యూజువల్గా ఫ్యామిలీతో ఇంట్లో గడపడాన్ని కూడా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని అర్థం. అలానే చతుర్థంలో ఉన్న గ్రహం తప్పకుండా దశమాన్ని చూస్తూ ఉంటుంది, అది ఏదైనా ఏ ప్లానెట్ అయినా అవనివ్వండి.
మనకి అన్ని గ్రహాలకి సప్తమ దృష్టి అనేది ఉంటుంది కదా. సో ఎప్పుడైనా ఆ ప్లానెట్ ఫోర్త్ హౌస్లో ప్లేస్ అయ్యింది అంటే దశమాన్ని చూస్తూ ఉంటుంది. సో దశమాన్ని చూడడం వల్ల కెరియర్ అన్నా కూడా వీళ్ళకి అంతే సీరియస్నెస్ ఇష్టము ఉండే అవకాశాలు ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నాం వీళ్ళు ప్రొఫెషనల్గా మదర్లాండ్లో సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఎప్పుడైనా చతుర్థంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి దశమాన్ని చూడడం వల్ల ఆ కెరియర్ అనేది కూడా యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే కెరియర్ యాక్టివ్గా ఉందో ఫోర్త్ హౌస్ నుంచి కెరియర్ని చూస్తున్నారో సో హోమ్ ల్యాండ్లోనే కెరియర్ వైజ్ బిల్డ్ చేసుకునే ఛాన్సెస్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా ఈ ప్లేస్మెంట్ ఉన్నవాళ్ళు మంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనూ, లైక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే రియల్ ఎస్టేట్, భూములు కొనడం అమ్మడం, కన్స్ట్రక్షన్ చేయడం, అలానే అగ్రికల్చర్ కూడాను, లైక్ అగ్రికల్చర్ ఫోర్త్ అంటే ఇన్ని అగ్రికల్చర్ కూడా వస్తుంది కదా, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై మూన్ కాబట్టి. సో చతుర్థం ఈ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని బిజినెస్ చేయడం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటివి, ఈ బిజినెస్లు అన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటాయి. అట్లానే వాటరు, మూన్ రిలేటెడ్ అన్నీ. మనం మూన్ రిలేటెడ్ బిజినెస్లు అంటే అగైన్ మీరు ఒకసారి వెళ్ళి కెరియర్ ఆస్ట్రాలజీ సిరీస్లో ప్లానెట్ మూన్ అని కొడితే వస్తాయి మొత్తం ఆ ప్రొఫెషన్స్ అన్ని. సో దాన్ని బట్టి చూడవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే లగ్నాధిపతి చతుర్థంలో ఉండడం అనేది ఒక మనిషిని ఒక సక్సెస్ఫుల్ కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ కానీ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి, మదర్లాండ్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని మంచిగా కేరింగ్గా చూసుకునే వ్యక్తి అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది లగ్నాధిపతి చతుర్థంలో ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది. బికాజ్ మనం చిన్న చిన్న పీసెస్గా నేర్చుకోవాలి ఆస్ట్రాలజీని, మొత్తం ఒకేసారి చార్టు, ఆస్పెక్ట్స్, కన్జంక్షన్స్ అన్నీ చూస్తే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ నేర్చుకున్నప్పుడు ఓకే ఆ ప్లానెట్ గురించి లేదా ప్లేస్మెంట్ గురించి మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత దెన్ అప్పుడు అన్నీ కలిపి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం కమింగ్ డేస్లో చూడొచ్చు. లేదు మీరు ఇప్పుడే చూడాలన్నా ఒక్కొక్కసారి నేను సెలబ్రిటీ హారోస్కోప్స్, కొన్ని హారోస్కోప్స్ ఎనలైజ్ చేస్తున్నప్పుడు ఆ పద్ధతిని మీరు గమనించగలిగితే కనుక ఈజీగా అర్థమైపోతుంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అలానే మీ క్వైరీస్ అన్నింటినీ ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ, దట్ ఈస్ మై ఫేస్బుక్ బిజినెస్ పేజ్, దానికి పంపించవచ్చు. అలానే మీ నా వెబ్సైట్ అడ్రస్ msastrology.com, ఎంఎస్ ఆస్ట్రాలజీ మధ్యలో స్పేస్ లేదు. ఇంకా ఈమెయిల్ ఐడీస్ ఈ వీడియో కిందనే ఉన్నాయి, దానికి కూడా పంపించవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.